కాంపిటీటర్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది ఎన్నో ప్రచారాలు చేశాడు ప్రజల వద్దకు వెళ్ళాడు చివరగా ఓడిపోయాడు 20-25 సంవత్సరాల సంది రాజకీయంలో ఉండడం జరిగింది అధ్యక్షుడిగా కూడా గెలవడం జరిగింది కానీ మన కొండల ముదిరాజన్న నమస్తే అన్న నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాం టీడీపీలో నుండి స్టార్ట్ చేశారు అది టీడీపీలో పనిచేశారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో కావచ్చు ఆ తర్వాత కాంగ్రెస్ లో అంటే ఇలా ఒక్కొక్క పార్టీ వెళ్తూ వచ్చారు చివరగా మన తెలంగాణను పట్టించుకోకపోవడంతో చెప్పడం జరిగింది పెద్ద పట్టణంగా చేశాని నా గుండెకాయని చెప్పడం జరిగింది రైల్స్ డిబ్లిల్స్ డిఫరెన్స్ ఇస్తారంటే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా రహస్య సంప్రదింపులు గానీ ఏదైనా చర్చలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయా మేడం మీరు మా ఎమ్మెల్యే రావచ్చు నేను పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నా నా పేరు కొండల ముదిరాజ్ ఖచ్చితంగా ఎక్కడ అంతా మీ పార్టీ వాళ్ళే ఉన్నారు మరి ఎందుకు ఓడిపోయారు ఓడిపోవడానికి కారణం ఏంటి చాలా వరకు వార్తలు వినిపిస్తున్నాయి అంటే ఒకవేళ గనక మీరు గెలిస్తే మీకు ఆర్థిక బలం బాగానే ఉంది ప్రజల వైపు వెళ్తున్నారు ఒకవేళ గెలిస్తే గనక మేయర్ డిప్యూటీ మేయర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అందుకే కావాలని మీ ఎవరైతే మీ కార్పొరేటర్లు కావచ్చు మీ నేతలు ఉన్నారో వాళ్ళే కావాలని ఓడించారు ఏదైతే ఉందో అందులో నలుగురు కాంగ్రెస్ నుండి ఇందులోకి రావడం జరిగింది అదేవిధంగా ఒక బీజేపీ అధ్యక్షుడు కూడా రావడం జరిగింది ఇంత ఇస్తుంది ప్రజలు కూడా అనుకున్నారు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ చరిత్ర అయిపోయింది జవహర్ నగర్ లో ఇంకా రోజులు అయిపోయాయి మూటముల్లా చదువుకొని వెళ్ళిపోవాల్సిన స్టేజ్ అయితే వచ్చేసింది రానున్న రోజు మంచి క్వశ్చన్ అడిగిన అసలు ఇక్కడ మూటముల్లా కట్టుకునేది కాంగ్రెస్ ఏమని నలుగురు కాంగ్రెస్ కి గెలిచి ఇలా బీఆర్ఎస్ బీజేపీ లేదు టీఆర్ఎస్ టీడీపీ అయితే మంత్రికి మీరు గోల్డ్ కూడా ఇవ్వడం జరిగింది అన్నారు ఎందుకు మంత్రికి బంగారం లేదా అయ్యో రామ మంత్రికి ఇచ్చాను జవర్నర్ కాదు మేడ్చల్ ఎక్కడన్నా ఏ గల్లీలో కానీ ఏ వాడ కానీ ఏ మండలం కానీ ఏ గ్రామం కానీ ఏ ఊర్లో కానీ ఎక్కడన్నా పోయిన చరిత్ర మీ రేవంత్ రెడ్డి ఏమో చాలా అవినీతి పరుడు ఇక్కడికి వస్తే బట్టలు ఇప్పించి కొడతా అని అంటున్నాడు మరి దాని మీరేమంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓటు నోటు కేసు తెలుసు కాంగ్రెస్ లోకి వచ్చిండు ఈడ మల్కాజ్ గిర్లా ఎంపీగా గెలిచిండు బీజేపీ లేదు రేవంత్ రెడ్డి అంటే అడ్రస్ అవుతాం లేదు ఒక పోరు రూపం గుర్తుపట్టు కాకపోతే వాళ్ళ కాంగ్రెస్ కొండల్ ముదిరాజ్ అన్న సెటిల్మెంట్ చేస్తాడు ఎక్కడ జవహర్ నగర్ లో వెంచర్లు కొన్నా అతనికి అమౌంట్ ఇవ్వాలి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి దాన్ని మీరేమంటారు కొండల్ అనే వ్యక్తి ప్రజల మనసు కొండల్ అనే వ్యక్తి సెటిల్మెంట్లు చేసే మనసు కాదు ఇట్లా ఉండడు మాట్లాడాడు ఈ చరిత్ర సృష్టిస్తా ఏ వాడు 28 వాళ్ళు వెళ్తే నాకు తెలుసు ఆ పెద్ద కుటుంబం ఈడ ఎంత పెద్ద కుటుంబం అంటే 28 మంది కార్పొరేటర్లు సరిపోతున్నారు మళ్ళీ ఒకరు తోనుకోవాలంటే అన్న నాకు వారానికి ఒకసారి ఇంటికి రామన్నా నాకు అంత టైం లేదు పోవడానికి ఒక్కొక్క కార్పొరేటరు ఒక్కరోజు ఇంటికి రావాలన్నా అన్న వారంలో ఒక్కసారి వచ్చుకున్న వారు జవహర్ నగర్ అంటేనే బ్యానర్ రాజకీయమా లేకపోతే సమస్యలు నిజంగానే తీరుస్తున్నారా ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొంతమంది కార్పొరేటర్లు కబ్జాదారులు అయ్యారు దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అలాంటిది ఎలా అలాంటి కబ్జాదారులు ఎవరు లేరు దాది ఏమన్నా వచ్చిందంటే అధిష్టానం జవహర్నగర్ కార్పొరేషన్ లో ఇవ్వబోతున్నాం ప్రజలందరూ కంకణం పెట్టుకున్నారు మా మంత్రి గెలిపించాలని చెప్పి